తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అవినీతి అక్రమాలపై ఫోకస్ చేసింది సిఐడి. అవినీతికి పాల్పడ్డ 28 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది సిఐడి. తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ దుమారం రేపుతోంది. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ తో భారీ స్కామ్ జరిగినట్లు సిఐడి గుర్తించింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి సర్కార్ సొత్తును కాజేసినట్లు తేల్చింది. సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిఐడి అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. సీఎంఆర్ఎఫ్ స్కామ్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులు కోట్లాది రూపాయలు కాజేసినట్లు సిఐడి గుర్తించింది. వైద్యం చేయకపోయినా చేసినట్లు నకిలీ బిల్లులు పెట్టి ప్రభుత్వ సొత్తును కొట్టేసినట్లు సిఐడి విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసు నమోదు చేసింది సిఐడి. హైదరాబాద్ పరిధిలో అరుణశ్రీ హాస్పిటల్, ఐఎస్ సదన్ క్రాస్ రోడ్, సైదాబాద్ లోని శ్రీకృష్ణ హాస్పిటల్, జననీ హాస్పిటల్, హస్తినాపురంలోని హిరణ్య హాస్పిటల్ తో పాటు డెల్టా హాస్పిటల్, మీర్పేట్ శ్రీరక్ష హాస్పిటల్, బిఎన్ రెడ్డినగర్ ఎంఎం హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్, ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శారదానగర్ ఎంఎంవి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేటలో పాటు బైరామల్గూడలోని శ్రీసాయి తిరుమల హాస్పిటల్ పై కేసులు నమోదు చేశారు. అలాగే ఖమ్మం జిల్లాలోని శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్తో పాటు శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీసాయి వైష్ణవి సుజాత హాస్పిటల్, కొత్త అమృత ఆరెంజ్ హాస్పిటల్తో పాటు బోనకల్లోని మెగాశ్రీ హాస్పిటల్లోనూ సీఎంఆర్ఎఫ్ స్కామ్ జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సీఎంఆర్ఎఫ్ స్కామ్ కలకలం రేపుతోంది. మిర్యాలగూడలోని నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు రైల్వే స్టేషన్ రోడ్లోని అమ్మ హాస్పిటల్లోనూ సీఎంఆర్ఎఫ్ స్కామ్ బయటపడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సప్తగిరి హాస్పిటల్, జమ్మికుంట శ్రీసాయి హాస్పిటల్, పెద్దపల్లి రోహిణి మెడికల్, హన్మకొండతో పాటు శ్రీ సంజీవిని హాస్పిటల్, సిద్ధార్థ హాస్పిటల్లోనూ సీఎంఆర్ఎఫ్ స్కామ్ జరిగింది. వీటన్నిటిపై ఫోర్జరీ, చీటింగ్ కింద 6 FIR 17 కేసులు నమోదు చేసి 4 అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. గతేడాది ఏప్రిల్కు ముందు ఆసుపత్రులు ఈ దందా చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొంది సిఐడి. నకిలీ బిల్లులతో ప్రైవేట్ ఆసుపత్రులు ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని సిఐడి తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి ఈ విచారణ చేపట్టగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న దందా బట్టబయలైంది. టోటల్ గా సీఎంఆర్ఎఫ్ కుంభకోణంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకం బయటపడింది.